ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు చిల్లర మల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. హైదరాబాద్లో భారీ వర్షం, వరదలు ప్రజల్ని కష్టాల్లోకి నెడితే ప్రజలకు ఉపశమనాన్ని ఇచ్చేందుకు సహకరించాల్సింది పోయి బీజేపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు తప్పుడు ప్రచారాలు, ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. విపక్షాలు ప్రజలకు ప్రభుత్వానికి భారం కాకూడదన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ నుంచి ఎలాంటి సహాయం అందుకున్నా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్కు ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పారు. మానవ తప్పిదాలు, మన చెరువుల్ని కబ్జాలు చేసుకోవడం, కుంటల్ని ఆక్రమించడం, మనిషి యొక్క దురాశ, నాలాలు కబ్జా చేయడం, నీరు పల్లం ఎరుగు అంటారు, ఆ నీటిని పల్లం వైపు బోనియకుండా అడ్డంగా ఎక్కడికక్కడ ఆటంకాలు నిర్మాణం చేయడం వల్ల మొన్న జరిగిన హైదరాబాద్ లో జరిగిన వర్షాల తాకిడికి వందలాది కాలనీలు మునిగినాయి, లక్షల మంది ప్రజలు అసౌకర్యం పాలైనారు. ఈ విషయం మనందరికీ గుర్తు తెలుసు. మీడియాలో కూడా మీరందరూ ప్రతిరోజు మీరు కూడా వర్షంలో నానుతూ నీళ్ళల్లో మీ ముఖ్యమంత్రి గారి జీతం కూడా మేమే ఇస్తున్నామంటారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట. మొన్ననే చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు కేంద్రానికి కట్టింది 2,72,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో, తెలంగాణకు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మా హక్కుగా బరాబర్ రావాల్సిన పైసలు 140,000 కోట్లు మాత్రమే వచ్చినాయి. దానికి మించి ఒక్క పైస రాలే. ఇంకా మీదికెళ్ళి చిల్లరమల్లర మాటలు, చిల్లరమల్లర విమర్శలు, అది బీజేపీ నాయకులు నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, సహాయ మంత్రి. వారు సహాయ మంత్ర నిస్సహాయ మంత్ర నాకే తెలియదు, వారే తెలుసుకోవాలి. ఎందుకు మాటలు ఎందుకు ఇక్కడ ఉండి డైలాగ్ ఎందుకు? 4 MPలు, 1 సహాయ మంత్రి, అందరూ ఉంటారు, 4 పైసలు తెలియరు. మీరు మాత్రం ఇంకా హైదరాబాద్ మన హైదరాబాద్ మన బీజేపీ, ఇది స్లోగన్. ఇంతకంటే దిద్దక మాట ఉంటుందో లేదో నాకే తెలియదు, కానీ వారే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. హైదరాబాద్ ప్రజలకు ఏమిచ్చిందని, ఏం చేసిందని నీ ప్రభుత్వం, నీ పార్టీ ఏమని అడుగుతావు నువ్వు? అని అడుగుతా ఉన్నా. ఇంత దిగజారు రాజకీయం. ఇంకా మీదికెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే అక్కడక్కడ ధర్నాలు, మీ కార్యకర్తలే పైసలు తీసుకుంటారు, వాళ్ళ కుటుంబానికి సహాయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా చిరునవ్వులు చిందిస్తూ తీసుకుంటారు, తెల్లారి వచ్చి మళ్ళీ ధర్నాలో కూర్చొని చిల్లర మల్లర విమర్శలు ఇస్తారు. ఇది మీ సంస్కారం. ఇంత బాధ్యతారాహిత్యమైన పార్టీ, ఇంత బాధ్యతారాహిత్యమైన వ్యక్తులు, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పైసా వేలేని అసమర్థులు, మీరు మమ్మల్ని విమర్శిస్తారా? ఇక కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ గురించి ఏం మాట్లాడినా కూడా అర్థమవుతలేదు. ఇక వాళ్ళను సీఎం గారు మాటలు చెప్పాలంటే నాదాన్ని దుష్కున్నట్టు చూడు, అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే దొంగలు పడ్డం కారణం వెళ్ళకన్నట్టు మొన్నదాకా దుబ్బాకల మనకి తెలియదు. ఇక అక్కడ ఏమొస్తుందో, డిపాజిట్ అయితే రాదు పక్క, ఏమొస్తుందో ఏం పోతుందో చూడాలి, వెళ్ళుండి తెలుస్తుంది. కానీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు మాటలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళు కాదండి మొన్నటిదాకా అధికారం ఉంది ఇక్కడ, మేము రాకముందు ఆరేళ్ల ముందు వీళ్ళు కాదా ఇక్కడ ఉన్నది? ఇలా హైదరాబాద్ లో వరదలు వచ్చినాయి, హైదరాబాద్ లో నీళ్లు వచ్చినాయి, నాలాల మీద ఆక్రమణలు ఉన్నాయి, చెరువుల మీద ఆక్రమణలు ఉన్నాయని చెలరేగిపోయి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎప్పుడు వచ్చినాయి ఇవన్నీ? ఈ ఆరేళ్లలో మొత్తం వచ్చినాయా? అంతకుముందు ఉన్నప్పుడు రాలేదా? మేమున్నప్పుడు వేసిందా కిర్లోస్కర్ కమిటీ? మీరున్నప్పుడే వేసిండ్రు. 28,000 ఆక్రమణలు ఉన్నాయి నాలాల మీద అని చెప్పింది కిర్లోస్కర్ కమిటీ ఎప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. అప్పుడు లేవు ఆక్రమణలు, వాటి వల్ల కదా ఈరోజు వరదలు వచ్చింది. ఇలా మీరు మాట్లాడతారా? ఏమైనా సాయం చేస్తే చేయాల్సింది పోయి. ఇప్పుడు మా హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మా వాళ్ళు ప్రకటించారు, మా ఎంపీ గారు ఉన్నారు ప్రకటించారు, 2 నెలల జీతం ప్రకటించారు. కనీసం కాంగ్రెస్ వాళ్ళకి ఆ సంస్కారం అని ఉందా? ఒక నాయకుడు ఒక జేబులకి ఒక పైసి ఇచ్చిందా? హైదరాబాద్ ప్రజల కోసం ఇలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయం ఏం చేస్తా ఉన్నారు? అసలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ నాలాల మీద, చెరువుల మీద చర్యలు తీసుకుంటే పరిస్థితి వచ్చేదా? ఇంకొక కడుగు ముందుకేసి చెప్పాలంటే, జిహెచ్ఎంసీ వీళ్ళు నడిపినప్పుడు పేదలకు బస్తీలో సుస్థితి చేస్తే బస్తీ దాకా పెట్టాలని ఆలోచన ఇప్పుడు వచ్చిందని వీళ్ళకి ఆ సోయి ఉందా? పేద ప్రజల ఆరోగ్యం పట్ల పట్టింపు ఉందా? మేము 350 బస్తీ దవాఖాన్లు పెట్టినాం,